तीसे निजामाबाद ला नेलको 100 కోట్ల ఆమదాన్ ఉన్నది మరి కామారెడ్డిల 50 కోట్ల ఆమదాన్ నేను అట్లనే పెన్షన్ వచ్చే డిఆర్డీఏ డిపార్ట్మెంట్ ను అనుకున్నా నిజామాబాద్ల నెలకు 50 కోట్లు వస్తా పెన్షన్ 100 కోట్లు మందు మీద ఆమదాని 50 కోట్లు పెన్షన్ల కోట్లు కామారెడ్డిల 50 కోట్లల్ల ఎన్ని కోట్లు 30 కోట్ల పెన్షన్లు పోతున్నాయి ఇది కాకుండా ఇవి అవి అన్ని కలిపితే రైతు బంధు కూడా గిన్నెనే వస్తున్నది రైతు బంధుకు పోయినసారి ఇచ్చింది పోయినసారి ఆనకాలం ఇచ్చింది నిజామాబాద్ల 266 కోట్లు యాసికి ఇచ్చింది 264 కోట్లు ఈ కామారెడ్డి జిల్లాకి ఇచ్చింది 252 కోట్లు 254 కోట్లు ఇవి గవ్వి అన్ని కలిపినా కూడా మనం నిజామాబాద్ నుంచి ఏదైతే వారు లిక్కర్ మీద వస్తున్నటువంటి ఆందోళనలే ఇంకా మిగులుబాటు ఉన్నది కేసీఆర్ కు కేసీఆర్ సర్కార్ నడపలేరు ఇగో ఈ పబ్లిక్ నడుపుతున్నారు సర్కారు ఈ పబ్లిక్ నడుపుతున్నారు కేసీఆర్ పెన్షన్ ఇస్తలేడు 8 రకాల పెన్షన్లు అన్ని పెన్షన్లు కూడా గిన్నెనే వస్తున్నాయి వ్యవసాయం మీద ఒక ముచ్చట చూద్దాం వ్యవసాయం అనగానే మనకి ఏం యాదికి వస్తుంది రైతు బంధు యాదికి వస్తుందా yes రైతు బంధు యాదికి వస్తుంది నేను అడిగిన రైతు బంధు లేక ముందు ఏమున్నది మేము కూడా వ్యవసాయం చేస్తున్నామే మందు పంపల సబ్సిడీ ఇస్తుండే ఇత్తనాలల్ల సబ్సిడీ ఇస్తుండే మరి ఇంప్లిమెంట్స్ లో ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ లో సబ్సిడీ ఉంటుండే ఇవన్నీ కరవడకుండా పోయినాయి బీగాన 3000 అప్పుడు వచ్చేది ఇప్పుడు ఇంకా దానికి 2000 కలిపి ఇవన్నీ బంద్ చేశారు మరి నరేంద్ర మోడీ గారు ఏమిస్తున్నారు చాలా తెలుసుకోవాలి కదా ఏమిస్తున్నారు యూరియా పై సబ్సిడీ యూరియా ఎన్నేస్తాం బీగాన ఎన్నేస్తాం 3 సంచుల 3 సంచుల ఒక్క సంచి మీద 3700 రూపాయలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎకరం వరి మీద యూరియా రూపంలో 11100 రూపాయలు సబ్సిడీగా ఇస్తున్నాడు ఎకరం మళ్ళీ అది కాకుండా డిఏపి ఉన్నది డిఏపి మీద ఎంత సబ్సిడీ 2500 ఒక్క సంచి మీద 2500 రూపాయలు 2 సంచులకు 5000 రూపాయలు కేసీఆర్ నువ్వు ఇచ్చే రైతు బంధు మా పొట్ట కొట్టిన 3000 తీసేస్తే 2000 మే నరేంద్ర మోడీ గారు 2500 ఒక సంచి మీదిస్తున్నాడు 5000 2 సంచుల మీదిస్తున్నాడు 16600 పొటాష్ చేస్తావా వేస్తాం కదా పొటాష్ చేస్తే ఒక్క కిలో మీద 25 రూపాయలు 50 కిలోల మీద 1250 రూపాయలు అవుతున్నది కేసీఆర్ నువ్వు ఇచ్చే వ్యవసాయం మీద నీ సాయం ఏడా నరేంద్ర మోడీ గారు మాట మాట్లాడకుండా రైతన్నల అభివృద్ధి కోసం ఎంతటి యుద్ధం వచ్చినా ఎంత సబ్సిడీని పెంచాల్సి వచ్చినా 266 రూపాయలకే యూరియా ఇస్తున్నాడు 1350 మాత్రమే డిఏపి ఇస్తున్నాడు బీస్బీస్ సంఘం చెప్పన్నా బీస్బీస్ మీద 1600 రూపాయలు ఒక సంచి మీద సబ్సిడీ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కేసీఆర్ నువ్వు రైతు బంధు రైతు రుణమాఫీ అన్నావు పోచారం ఎక్కడున్నా ఇరుకో లేకుంటే యూట్యూబ్ లో చూసుకో లేకపోతే సోషల్ మీడియాలో చూసుకో సవాల్ చేస్తున్నా ఏందయ్యా 25000 రుణమాఫీ చేశారా 75000 దాకా చేస్తామని బడ్జెట్ లో కోతలు పోసిరు కదా ఇన్నేళ్ళైంది ఇన్నేళ్ళైంది 25000 అందరికి మాఫ్ అయిందా ముక్కు రాస్తా నేను అందరికి మాఫ్ అయిందంటే రేపుంటే నీ కొత్త రేలాక కూడా నువ్వు ఇంకా తిరగాలా కొత్త రేలాక కూడా ఇంకా తిరగాలని చెప్పి నేను ఏందయ్యా పోచారం ఏం చెప్తాడు 25000 కూడా తెలియదు నేను అడిగిన అచ్చినాయా అంటే
వాళ్ళు 5000 ఉన్న వాళ్ళకు కూడా రాలేదు. ఇది పరిస్థితి. మరొక విషయం, పోచారం ఏమంటాడు, ఎప్పుడు కూడా గంగా జమున తైజీవ్ అంటాడు. గంగా జమున తైజీవ్ హమ్ మాంగ్ రహే, గంగా జమున తైజీవ్ మాంగ్ రహే పోచారం. జర రాముని లోకల భవ్యమైనటువంటి రామ మందిరం కట్టు. బడా పహాడ్ దగ్గర 12 ఎకరాలు బడా పహాడ్ ఉంటే రాముని లెక్క 8 ఎకరాల రాముని లెక్కలో 90% హిందూ భక్తులు వచ్చేటువంటి దానికి భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేయాలి. ఈ రకమైనటువంటి పోచారం మిషన్ లో మరి ఈ రకమైనటువంటిది అక్బర్ నగర్ కాడ బొంద చూసినాం. అదేంది అనంటే ఈ ముగ్గురు 1+2 ఏదైతే గిఫ్ట్ ఉన్నదో గాలి వేసిన నిర్వాహకం అన్నారు. మొరం కూడా తీసుకోను. వీళ్ళు వీళ్ళు ఏదైతే ఉన్నదో నాకు ఒక కవిత యానికి వస్తుంది. ఏంది శ్రీశ్రీ చెప్పాడు, ఏంది కుక్క పిల్ల అగ్గి పిల్ల అగ్గి అగ్గి పుల్ల సబ్బు పిల్ల గుర్రపు కళ్ళం దారపు తలుపు కొల్లం కాదేది కవిత్వానికి అన్నారు. ఈ పోచారం కుటుంబానికి మట్టి కూడా తింటారు, ఇసుక కూడా తింటారు, కంకర కూడా తింటారు. వీళ్ళు దీనిది లేదే లేదు. ఈ రకమైనటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది భారత్ మాతకి.